హింసపై సిట్ తన నివేదికను డీజీపీకి అందించడంపై ఉమా స్పందించారు. సిట్ అందించిన నివేదికను డీజీపీ బహిర్గతం చేయాలని అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి, పిన్నెల్లి బ్రదర్స్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, గోపిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్ల దాడికైనా కేసులు నమోదు చేయడం లేదని బోండా ఉమా మండిపడ్డారు. ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా మీద అత్యాయత్నం. మా చర్లలో నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు. అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ. అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని ఆ దొంగల ముఠా ప్రయత్నం. డీజీపీ గారు మీకు కనబడతలేదా? మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడతలేదా? పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషన్, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని అమెరికా నుంచి ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని, అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాలా? ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు. ఏదింది సిట్ రిపోర్టు? బోబో నడుస్తున్నాయి. ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకుని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారు ఇవాళ మా మీద దాడులు చేసి, మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి, మా నాయకుడి ఇంటి మీద ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా చర్లలో నన్ను చంపబోయి నా మీద కేసు పెట్టారు. ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైసీపీ రౌడిజానికి, వైసీపీ గుండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల